ఇది మానేసి అది చేస్తుంటే సంతోషంగా ఉంది అందువల్ల చేస్తూ కూర్చుంటాడు ఇది మానేస్తాడు కానీ దాని లౌల్యం ఎప్పుడు భోగములను అనుభవించాలనేటటువంటి తాపత్రయం సమయమునందు చేయవలసిన పని చేయాలనేటటువంటి కర్తవ్యమునందు విముఖత ఈ వైముఖ్యం పోయి మనిషికి కర్తవ్యమునందు నిష్ట కలగాలి అంటే అది దేని చేత కలుగుతుంది అంటే జలస్పర్శ చేత స్నానము చేత కలుగుతుంది నీటిగా శక్తుంది అది లౌల్యమును పోగొడుతుంది దుస్వప్న ఘాతంచ ఏదైనా దుస్వప్నం కలిగింది అనుకోండి ఆ దుస్వప్నము యొక్క ఫలితము ప్రకాశించకుండా ఉండాలి అంటే వెంటనే లేచి స్నానం చేయడమే అందుకే మంచం మీద కూర్చుని భగవన్నామం చెప్పడాన్ని కూడా శాస్త్రం అంగీకరించలేదు యథార్థానికి అత్యంత హేయమైన వస్తువు ఇంట్లో ఉండేది ఏది అంటే మంచం ఒక్కటే మంచం మీద చిట్ట చివరికి ఏది అంగీకరింపబడలేదంటే శరీర త్యాగం కూడా అంగీకరింపబడలేదు అంతకన్నా భోగ వస్తువు ఇంకోటి లేదు అందుకే ప్రాణం పోతుందనుకోండి వాడంతట వాడు మంచం దిగలేడు అందుకే ఏం చేస్తారంటే ప్రాణం పోతుందంటే మంచం మీద దింపేస్తారు కిందకి ప్రాణోత్క్రమణం అలా జరగకూడదు అని వాడు అదైన శౌచంతో వెళ్ళిపోవాలి కాబట్టి కిందకి దింపేస్తారు అయినప్పుడు మీరు ఒక్కటి ఆలోచించండి ఆ భోగమునకు ఎక్కడ అనుభవించాలో అక్కడ అనుభవించాలి తప్ప అది విడిచి చేయడానికి వీల్లేదు మంచం అన్నది అంతా భోగకారకమైనటువంటి వస్తువుగా చెప్పబడి అది దాని మీద కూర్చుని భగవన్నామని కూడా చెప్పరు ఒకప్పుడు మా ఇంటికి ఒక పౌరాణికులు వచ్చారు ఆయన పాపం మా ఊరేదో ఉపన్యాసాలు చెప్పడానికి వచ్చారు వచ్చి అకస్మాత్తుగా వారికి జ్వరం వచ్చింది వారి భార్య గారు 2 రోజుల క్రితమే ఇంట్లో ఏదో సందర్భం ఏర్పడితే ఆవిడ వెళ్ళిపోవలసి వచ్చింది ఎవరు వండిపెట్టేవారు లేరు ఆయనకి చలి జ్వరం వచ్చి వణికిపోతున్నారు నేను వారిని మా ఇంటికి తీసుకొచ్చాను అయ్యా మా ఇంట్లో ఉండండి ఏం పర్వాలేదు మీరు ఇంత దూరం వచ్చారు మీకు స్వస్థత కలిగే వరకు మేము మీ బిడ్డల్లాంటి వాళ్ళం నేను చూస్తాను రెండిని మా ఇంటికి తీసుకొచ్చాను ఆయన పాపం ఉనికిపోతున్నారు తీసుకెళ్ళి మంచం మీద పడుకోబెట్టి దుప్పట్లు అవి అన్నీ కప్పాం కప్పి ఎవరో డాక్టర్ని తీసుకొచ్చాను ఆయన చూశారు మందులు రాశారు రాస్తే నేను ఆ మందులు ఆయనకి ఏమి ఆయన విని వేసుకునే స్థితిలో లేరు ఆ మందులు తెచ్చి అవి ఏం వేసుకోవాలో అవి అయ్యా ఇవి వేసుకోండి అని చేతిలో పెట్టాను ఆయన ఆ స్థితిలో మంచం మించి కిందకి దిగి ఉత్తరీయం తీసి కింద వేసుకుని బ్రాహ్మణ పృష్ఠం నేలకి తగలకూడదని దాని మీద కూర్చుని అప్పుడు నోట్లో వేసుకున్నారు అదేమిటండి అన్నాను నేను అంటే ఆయన అన్నారు మంచం మీద కూర్చుని మందు మాత్రం ఎలా వేసుకుంటాను ఆయన ఎంత ధర్మం రా చెప్పడం కాదు పాటించడం గొప్ప మహాత్ముల జీవితాలు అలా ఉంటాయి అటువంటిది శాస్త్రం మంచం మీద గోవిందనామని చెప్పడాన్ని అంగీకరించి గోవింద అన్న నామం దుస్వప్నం వచ్చినప్పుడు పరిహారం ఏమిటి స్నానం చేయాలి భయంకరమైన కలోటు వచ్చిందనుకోండి స్నానం చేస్తే దాని ఫలితం పోతుంది కానీ స్నానం చేయలేకపోతే అంటే అది వేళ కాని వేళ అయితే ఓ అర్ధరాత్రి వేళ అయితే అప్పుడు చేయకూడదు అప్పుడు దుస్వప్నే స్మర గోవిందం గోవిందనామాన్ని స్మరించమంది ఎందుకని గోవిందేతి సదా స్నానం ఎవరు గోవిందనామం చెప్తున్నాడో వాడు స్నానం చేసిన వాడితో సమానం స్నానానికి నీటికి అంత శక్తి ఉన్నది అని వేదం నిర్ధారిస్తోంది కాబట్టి దుస్వప్న ఘాతంచ అది లౌల్యమును పోగొడుతుంది దుస్వప్నములను పోగొడుతుంది తపశ్చ మేధా తపస్సు చెయ్యడానికి యోగ్యమైన శక్తిని కల్పిస్తుంది తపస్సు అంటే అన్ని వేళలా ఏదో అరణ్యంలోనో ఓ కుటీరంలోనో కూర్చుని ఓ బ్రహ్మదండం పెట్టుకుని దాని మీద చెయ్యి పెట్టుకుని జపమాల తిప్పడం అని నేను ప్రతిపాదిస్తున్నానని మీరు అనుకోకూడదు శృణ్వం తపః అంది శాస్త్రం వినడం తపస్సు మీరు ఒక 2 గంటల పాటు భగవంతుడి మీదే దృష్టి పెట్టి వింటున్నారనుకోండి ఒక విషయాన్ని మీరు 2 గంటలు తపస్సు చేశారు అని శాస్త్రం వేస్తుంది 2 గంటలు నేను ఒక విషయం మీదే దృష్టి పెట్టి మాట్లాడుతున్నాను అనుకోండి భగవత్ సంబంధాన్ని నేను ఇవాళ 2 గంటలు తపస్సు చేశాను అని నా ఖాతాలో వేస్తారు నా ఖాతాలో అంటే జీవుడి ఖాతాలో వేస్తారు ఈ తపస్సు చేయడానికి యోగ్యత ఎక్కడి నుంచి సిద్ధిస్తోందంటే మనసు నిలబడాలి శరీరం రావడం గొప్పదే అదంత తేలికైన విషయం కాదు నిశ్చయాత్మకమైన బుద్ధి పనిచేసి
భగవంతుని యొక్క అనుగ్రహ ప్రసరణము జరిగితే తప్ప తపస్సు చేయగలిగినంత శక్తిని ఎందుకు కట్టబెడతాడు? 2 గంటలు ఇవాళ తపస్సు చేసిన ఫలితం ఒకటి ఖాతాలో వెయ్యాలి అంటే దాని యోగ్యతాయోగ్యతలు చూడకుండా అవకాశం ఇస్తాడు ఆ ఈశ్వరుడు. వీడికి ఫలితం ఇవ్వచ్చా చూచి ఇస్తాడు. ఇచ్చినప్పుడు ఇక్కడికి వచ్చాడు పాపం, ఆయన తప్పేం లేదు, కానీ కునుకుతున్నాడు. ఏమిటి ఉపయోగం? కునకకుండా నిలబడి ఆ వినడం మీద మనస్సు నిలబడాలి అంటే స్నానము కారణమవుతుంది. స్నానం అంటే బాహ్యమునందు కేవలము స్నానము కాదు, నీటికి మనసును నిలబెట్టే శక్తి ఉంది. అంటే నేను ఇదేదో గొప్ప కోసం చెప్తున్నానని మీరు అనుకోకండి. మా చిన్నతనంలో 4 గంటలకి నిద్ర లేపి ముందు ఒరే నువ్వు స్నానం చేసి నమస్కారం చేయాలని లేపేవారు, చదువుకోమ్మని లేపేవారు కాదు, భగవత్ సంబంధం చెప్పి నిద్ర లేపాలి. అందుకని నిద్ర లేపి నూతిగట్టు దగ్గరికి వెళ్ళి ముందు నీళ్లు పోసుకురా, ఒళ్ళు తర్వాత రుద్దుకుని స్నానం చేద్దు కానీ ముందు నీళ్లు పోసుకురా అనేవారు. చేత్తో నీళ్లుతోటి తలమించి పోసేసుకుని తుడిచేసుకుని అప్పుడు ఏదో బట్ట కట్టుకుని వచ్చి కూర్చున్న తర్వాత వీపు ఆంచడానికి వీలు లేదు, ఇలాగ గోడకి చాపేసుకుని నేల మీద కూర్చుని పుస్తకం ఇలా పట్టుకుని వెన్నుపావు నిటారుగా పెట్టి గడగడా చదువు అనేవారు. అలా కూర్చుని మనసు నిలబెట్టడానికి మళ్ళీ ఆవలింత రాకుండా చదివినది లోపలికి వెళ్ళిపోవాలి. నేను తిన్న అన్నం నేనైపోయినట్టు నేను చదివినది నేనైపోవాలి. ఎప్పుడైనా అది జ్ఞాపకానికి రావాలి మళ్ళీ. అందుకు ఛందోబద్ధమైన కవిత్వం వచ్చింది. ఛందోబద్ధంగా ఎందుకు ఇస్తారంటే అది ధారణ చెయ్యడానికి యోగ్యమవుతుంది. పుస్తకం చదివాడు అంటే తాను పుస్తకం అయిపోవాలి, అప్పుడు ధారణలో ఉంటుంది, అది తపస్సు. ఆ జ్ఞాపక శక్తి దేని వల్ల వస్తుంది అంటే మేధ. అంటే జ్ఞాపక శక్తి పెరగడానికి హేతువేది? జలస్పర్శ చేత. ఆ జలస్పర్శ కలిగితే తప్ప, ఆ స్నానము చేస్తే తప్ప అసలు ఎదురుగుండా ఉన్నదాన్ని పట్టుకోగలిగిన శక్తి రాదు. గురువుగారు కూర్చొని ఒక మాట చెప్తున్నారనుకోండి, శిష్యుల్ని చుట్టూ కూర్చోబెట్టుకుని గురువుగారు ఊపిరిని పణంగా పెట్టి చెప్తున్నారు. గురువుగారు ఊపిరిని పణంగా పెట్టి ఒక విషయం చెప్తున్న దాన్ని పరమశ్రద్ధతో శిష్యుడు అందుకోవాలి. అది ఎలా ఉండాలి అంటే ఆవు పాలు పితుకుతున్నట్టు ఉండాలి. దూడని వదిలి దూడ వెళ్ళి పొదుగుని గుద్ది పాలు చేపుకొచ్చిన తరువాత తీసి పక్కకు కట్టేసి నీళ్లు చల్లి పితుకులు కడిగేసి పాలు తీసేటప్పుడు పక్కవాడితో మాట్లాడుతున్న 2 మోకాళ్ల మధ్యలో పెట్టుకున్న బిందెలోకి శిరములను పట్టి లాగుతున్నప్పుడు పాల ధార మాత్రం గిన్నెలోనే పడాలి. పక్కకు పడిపోయిందా పాలు నేలపాలైపోతాయి. పాలు ఎంత శ్రద్ధగా పితుకుతారో, గురువుగారి దగ్గర కూర్చుని గురువుగారు మాట్లాడుతున్నప్పుడు వినడం అలా ఉండాలి. అప్పుడది విన్నది చదివినది ఎవరు ఎదురుగుండా కూర్చున్నాడో వాడైపోతుంది. అది మేధ. జ్ఞాపకంలో అలా ఉండిపోతుంది. ఆ సందర్భం వచ్చినప్పుడు తక్కున జ్ఞాపకానికి వచ్చి ఓ గురువుగారు చెప్పారు నేను ఇలా బ్రతకాలి అని అలా బ్రతుకుతాడు. జీవితానికి అన్వయం అవుతుంది. అందుకే విద్యాభ్యాసం చేసేటటువంటి కాలం బ్రహ్మచర్యం కనుక బ్రహ్మచర్యం మీద ఎక్కువ నిబంధనలను వేదం విధించలేదు. ఏకాదశి నాడు ఉపవాసం చేయమని కానీ, లేకపోతే ఆఖరికి యజ్ఞంలో మీరు కూర్చుని హవిస్సు ఇవ్వండి అని కానీ అలా సమిధాదానం చేసి వదిలిపెట్టేసేయండి. గాయత్రి చేయి, సంధ్యావందనం చేయి, గురువుగారి దగ్గర కూర్చో, పాఠం నేర్చుకో. ఒకవేళ గాయత్రి చేసే అధికారం లేకపోతే నష్టమేం లేదు, గురువుగారు చెప్పింది విను చాలు. గురువుగారి దగ్గర నేర్చుకున్నది ఏదో అదే తర్వాత జీవితాంతం పనికొస్తుంది. అది జ్ఞాపకం ఉండాలి. అంతేకాని చిన్నప్పుడు ఎప్పుడో చెప్పారు కానండి అన్నీ మర్చిపోయానంటే ఎలా పనికొస్తుంది జీవితంలో? మంచి మాట జ్ఞాపకం ఉండిపోవడం మేధ. ఈ 10 లక్షణములు దేనివల్ల కలుగుతున్నాయి అంటే నీటి వలన కలుగుతున్నాయి. అది భవుడు, అది లింగస్వరూపం. అసలు నీటికి ఉన్నటువంటి గొప్పతనం ఒకటి ఉంది. ఆపో వై దేవాహ, ఆపో వై సర్వా దేవాహ అంది వేదం. అసలు దేవతలందరూ ఎప్పుడైనా ప్రవేశించవలసి వస్తే ఇందులో ప్రవేశిస్తారు అంటే నీటిలోకి ప్రవేశిస్తారు. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు కామినేని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్.